ఐటీడీఏ పీఓ మహిళా అధికారిని పట్ల మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వ్యవహరించిన తీరును ఏపీ గిరిజన సంఘం జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఇందుకు ఏపీ గిరిజన సంఘం జేఏసీ రాష్ట అధ్యక్షులు పాలకీర్తి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట గిరిజనులు నిరసన చేపట్టారు. సోమిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పాలకీర్తి రవి మీడియాతో మాట్లాడారు. దళితుల ద్రోహి సోమిరెడ్డి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐటీడీఏ పీఓ మందరాణి డైనమిక్ ఆఫీసర్ అని, ఆమె నీతికి నిజాయితీకి మారుపేరు అన్నారు. అలాంటి ఆఫీసర్పై సోమిరెడ్డి వ్యవహరించిన తీరు మంచిది కాదన్నారు. అసలు గిరిజన నేత పెంచలయ్య జీవిత చరిత్ర ఏంటో తెలుసా అని సోమిరెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గిరిజనులు పాల్గొన్నారు. గిరిజన ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సేవా సంఘం అని పేరు పెట్టుకొని ఆ సంఘం కూడా అతను కాకపోవడం కాకుండా ఆ పేరు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యానాదులందరినీ మోసం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి కేసీ పెంచలేని చెప్తున్నా. మీకు ఒక విషయం తెలియజేస్తున్నా, ఈ యొక్క నెల్లూరు జిల్లా పరిధిలో ఐటీడీ పరిధిలో అనేకమైనటువంటి వర్క్లు జరిగినాయి, కాంట్రాక్ట్ వర్క్లు. మరి ఓ సామాన్య నిరుపేద అని చెప్పుకుంటున్న మన పెంచలే గిరిజన నేత కొన్ని కోట్ల రూపాయలు వర్క్లు చేశాడు. చూడండి, మీకు నిదర్శనం చూపిస్తున్న కొన్ని కోట్ల రూపాయలు వర్క్లు ఆయన చేశారు, ఆయన కానీ ఆయన బినామీ కాంట్రాక్టులు కానీ. మరి ఇక్కడ కేసీ పెంచలే గారు ఒక్కరైనా ఈ యొక్క ఐటీడీఏకి మొత్తం శాసించడానికి, ఈ జిల్లాలో 255,000 మంది గిరిజనులు ఉన్నారు, మరి వారిది కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ యొక్క వర్కుల్లో ఇంకా కూడా సగం వర్కులు పెండింగ్లోనే ఉన్నాయి. మరి పెండింగ్లో ఉన్న వర్కులకు కూడా కోట్ల రూపాయల నిధులు కంప్లీట్ అయినట్లు ఈ యొక్క ఐటీడీలో ఉన్న ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా బిల్లులు ఇచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. త్వరలో ఈ వర్కులు చేసిన ఎంటిటీ మీద విచారణ చేయించాలని చెప్పి విజిలెన్స్ అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పై అధికారులను కూడా కలిసి రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాం, కేసీ పెంచలయ్య నువ్వు 10 సంవత్సరాల క్రితం నీ యొక్క పరిస్థితి ఏంటి, ఈరోజు 10 సంవత్సరాలు దాటిన తర్వాత నీ పరిస్థితి అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం నువ్వు ఒక సామాన్య కార్యకర్తవి, సామాన్య ప్రెస్ రిపోర్టర్వి, ఈరోజు కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయని చెప్పి మేము అడుగుతున్నాం. అయితే మాకు ఒక చిన్న విషయం చెప్పాలా పెంచలయ్య, సంఘాల ముసుగులో కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో చెప్తే మేము కూడా నేర్చుకుంటాం. ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాల నుండి నేను కూడా గిరిజన సంఘాల జేసీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, అనేక సంఘాల్లో జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. కానీ ఆ రోజు ఎలా ఉన్నానో ఈరోజు కూడా అలాగే ఉంది నా పరిస్థితి. కాబట్టి ఆ యొక్క మంత్రం ఏందో, ఆ సీక్రెట్ ఏందో చెప్తే నేను కూడా నాతో పాటు ఉన్న సంఘాల నాయకులందరూ కూడా బాగుపడతామంటున్నాం. పెంచలయ్య నువ్వు ఐటీడీఏ అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్గా ఉండి మధ్యలో అంటే దేశ చరిత్రలో చెప్తున్న ఈ యొక్క విషయం చాలా ఇంపార్టెంట్ విషయం సోదరులారా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్గా, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా ఉండి అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడిన తర్వాతనే ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ విచారణ చేసి నిన్ను మధ్యలోనే అంటే పదవి కాలం పూర్తి కాకుండానే నిన్ను తీసేస్తున్నటువంటి ఘనత నీకు మాత్రమే దక్కిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ ఘనత ఎందుకు మధ్యలో తీసేశారు? దేశ చరిత్రలో ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో అనేక మంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ మెంబర్లుగా ఉన్నారు, కానీ మధ్యలో ఎవరు కూడా నీలాగా తీసేసుకొని తీయబడలేదు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. సోమిరెడ్డి గారు మీకు ఇప్పుడు ఈ యొక్క చిన్న విషయం మీద నేను అడుగుతున్నా, మీరెలాగో అక్రమాలకి అన్యాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ మీరే అని చెప్పి నేను అంటున్నా, అలాగే మీ వెనక తిప్పుకుంటున్న వాళ్ళకి కూడా ఇదే ముద్రమా ఏలని అనుకుంటున్నారా, లేకపోతే మీకన్నా ముద్ర పైన ఉండే వాళ్ళని పెట్టుకోవాలనుకుంటున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. మీకు ఒక విషయం తెలియజేస్తున్నా సోమిరెడ్డి గారు, మీరు నిన్న మీరు మాట్లాడినటువంటి వీడియోని చాలా క్షుణ్ణంగా విన్నా. ఆ వీడియోలో ఒక మాట అన్నారు, కేసీ పెంచలే మీద మాత్రమే మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు, మిగతా 16 మంది కారులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా గిరిజన యానాది బిడ్డలే కదా, వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోరా అని అన్నారు. అయ్యా మంత్రి గారు, అయ్యా
మాజీ మంత్రి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మేము నిజంగా మీరు గిరిజన ద్రోహి అని అనుకున్నాం, కానీ ఇంత పెద్ద గిరిజన ద్రోహిని మాత్రం మేము ఊహించలా. ఎందుకంటే మా గిరిజన బిడ్డలు అమాయకులు, కష్టాల మీద సుఖాల మీద బతికేవాళ్ళు, కష్టపడి రెక్కాడితేనే డొక్కడదు. అటువంటి వారి మీద కూడా మీ పక్షపాత వైఖరి ఏంటో మాకు తెలియట్లా. ఒక కన్ను పోతే పోయింది, కానీ రెండో కన్ను కూడా పోగొట్టిన వైఖరి మీద 16 మంది వెహికల్స్ కూడా తీసుకొచ్చాడు పెట్టమని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న గిరిజనులందరూ గుర్తించాలా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేసేటువంటి వైఖరి ఈ యొక్క విషయంలో మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలా. ఎందుకంటే గిరిజన ద్రోహి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మా యొక్క జీవనోపాధి, మా కడుపు కొట్టడంలో మీరు పదమ పాత్ర పోషిస్తున్నారు. ఇది తగదని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే కేసీ పెంచలయ్య జీవనోపాధి చేస్తున్నటువంటి వ్యక్తి మీద మీరు ఎట్లా అక్రమంగా వెహికల్ తీసుకొచ్చి మీ దగ్గర పెడతానన్నారు? కేసీ పెంచలయ్య ఎక్కడైనా సరే జీవనోపాధి కోసం ఈ యొక్క వెహికల్ని బాడుక పెట్టింది మీకు తెలుసా? నిజమే సోమిరెడ్డి గారు మీరు చెప్పింది. ఎందుకంటే కేసీ పెంచలయ్య జీవనోపాధి మీద కడుపు కొట్టారంటంలో మీరు తప్పే లేదు. ఆ జీవనోపాధి ఏంటంటే అధికారులను బెదిరించడం, ఫేక్ ఎస్టీలను బెదిరించడం, ఐటీడీలో ఉన్నటువంటి వర్కుల మీద బిల్లు వర్కులు చేయకుండానే వర్కులు చేసినట్టు బిల్లులు తీసుకోవడం, వీటన్నిటి మీద జీవనోపాధి అంటే ఆయన జీవనోపాధి మీద దెబ్బ కొట్టినట్టే మీ యొక్క భావనలో నిజమే. కాబట్టి మేము ఒక విషయం తెలుస్తున్నాం సోమిరెడ్డి గారు, మీరు ఆల్రెడీ 3 సార్లు ఓడిపోయారు. 30 సార్లు పోటీ చేసినా సరేపల్లి నియోజకవర్గం కాదు, నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలవరు, గెలవ బోరు. బి గోపాల్, నేను జిల్లా ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్ష. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మా కాకాని గోవర్ధడి మీద గిరిజనుల పట్ల నీకు ప్రేమ లేదు అని మాట్లాడడం, అవాకు చవాకులు మాట్లాడడం జరిగింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం చేసావు గిరిజనులకి? ఈరోజు మా కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వపల్లి నియోజకవర్గంలో గిరిజనుల పట్ల ఎంత శ్రద్ధ చూస్తున్నాడనేది ఈరోజు అన్ని టీవీల్లో వార్తల్లో తెలుస్తుంది. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు గిరిజనుల పట్ల ఏదైనా సమస్య వచ్చి నీకు తీసుకొస్తే నీకు చేయను మళ్ళీ చూస్తా అనేవాడు. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గిరిజనుల పట్ల ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టించే బాధ్యత నాది అని తీసుకొని ఈరోజు సర్వపల్లి నియోజకవర్గంలో ప్రతి గిరిజన బిడ్డ సంతోషంగా ఉన్నాడంటే, జీవిస్తున్నాడంటే కేవలం మా కాకాని గోవర్ధన్ రెడ్డి వల్లే ఈరోజు జీవిస్తున్నాం. నువ్వేం చేసావు సోమిరెడ్డి? అదే నువ్వు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నీ కాలంలో మేము వస్తే ఆ రోజు ఏం చెప్పావు? నువ్వు కాకాని గోవర్ధన్ రెడ్డి మనిషివి, నువ్వు వెళ్ళిపో అని చెప్పావు. ఈరోజు మా కాకాని గోవర్ధన్ రెడ్డి పార్టీ పట్ల, జనాల పట్ల, టీడీపీ పార్టీ అనే పట్ల కాదు, పార్టీలతో సంబంధం లేదు, జనాలతో సంబంధం లేదు, ఏ వ్యక్తి వచ్చినా సరే ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమానంగా ఉన్నాయలేవు అని చూపించి అని తెలుగుదేశం పార్టీ అయినా సరే ఈరోజు మా కాకాని గోవర్ధన్ రెడ్డి మీ పట్ల శ్రద్ధ చూపించే వాళ్ళు మీకు కూడా పనిచేస్తున్నాయంటే, నువ్వు చిత్తశుద్ధితో పనిచేస్తున్నావో లేదని గుర్తుపెట్టుకో సోమిరెడ్డి. మా గిరిజన పట్ల మాకు మాకు చుచ్చుపెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టబోకు సోమిరెడ్డి. అదే వెంకటాచలం లేఅవుట్లో మా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఇది ఎండమెండి పో అని చెప్పి నువ్వు కోర్టుకు పోయిన పరిస్థితులు ఉన్నాయి. నీకు ఎస్టీల పట్ల ఏమైనా ధ్యాస ఉందా? నీకు సిగ్గుందా? అసలు మా మధ్య చుట్టుపెడుతున్నావు సోమిరెడ్డి, వాడు గుర్తుపెట్టుకో. 2024లో కాకాని గోవర్ధన్ రెడ్డి బంపర్ మెజార్టీతో సర్వపల్లి నియోజకవర్గంలో ప్రతి గిరిజన గుండెల్లో నిలిచిపోయే చిరస్థాయిలో ఉంటాడని, ఈరోజు మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మళ్ళా మంత్రి అవుతాడని తెలియజేస్తున్నాం సోమిరెడ్డి. ఏమంటే మాట చెప్పితే మడమ తెప్పని నాయకుడు మా కాకాని గోవర్ధన్ అన్న, అతని గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకుందా? ఈరోజు ఏదైనా సరే ఎక్కడికి పోయినా సరే నాళ్ళు కాదు, నీళ్ళ కాదు, టైం కాదు, ఏమి కాదు, ఏ టైంలో ఫోన్ చేసినా అన్నా అంటే చెప్పరా నాయన అంటాడు. నువ్వేమైనా మాట్లాడతావా? నీ జనా 15 మంది జనాభా ఉన్నారా? ఈరోజు నువ్వు వార్డు నెంబర్కి వెళ్ళడానికి కూడా నీ స్థితి లేదు, గుర్తుపెట్టుకో సోమిరెడ్డి. 2024లో నీ ఎంత చూస్తాం, గిరిజనులు, ఎస్టీలు, ఎస్సీలు, దళితులు అందరూ కలిసి ఈ సర్వపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అనే మాట నిలబడతాం. కాకాని గోవర్ధన్ రెడ్డి అడ్డ, సర్వపల్లి ముద్దు బిడ్డ అన్నట్టుగా ఈ సర్వపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి 2024లో గెలుస్తావు. నువ్వు అధికారులను బెదిరించడం, ఎలా బెదిరించడం, అలాగే ఎప్పుడు పెట్టుకోవద్దు గుర్తు పెట్టుకో. నువ్వు చుచ్చలు పెట్టద్దు. ఈరోజు మేము ఒక సంతోషం, మా కాకాని గోవర్ధన్ రెడ్డి చొరవే, ఇళ్ళ లేని కట్టుకోలేని పరిస్థితులు ఉంటే
నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీషర్ట్ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.